హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకోసం కొన్ని కొత్త వీడియోస్ చేయబోతున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇక్కడ బాదం, క్యాషూ, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటున్నాను. మష్రూమ్ కర్రీ ఫాస్ట్ కావడానికి ఏమేమి కావాలో చూపిస్తానండి. చూడండి, కట్ చేసి పెట్టుకున్న మష్రూము, ఆనియన్స్, కొత్తిమీర, టమోటా, చూడండి ఇవి, చెక్క, ఇలాచి, నెక్స్ట్ వచ్చేసి లవంగం, బిర్యానీ ఆకు ఒకటి, నెక్స్ట్ చూడండి కొంచెం పెరుగు, నెక్స్ట్ చూడండి కొంచెం పచ్చిమిర్చి, క్యాషూ, బాదం నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పసుపు పొడి, ఉప్పు, జీలకర్ర. చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో ప్యాన్ పెడుతున్నాను. చూడండి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి అన్నీ వేసాము. చూడండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఇప్పుడు ఇందులోకి అప్పుడే దంచిపెట్టుకున్న పేస్ట్, పచ్చిమిర్చి, బాదం, క్యాషూ పేస్ట్ వేస్తున్నాము. ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నామండి. అప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సరిపడా వేస్తున్నాము. ఇందులోకి సరిపడా ఉప్పు చూడండి వేస్తున్నాను. తర్వాత పసుపు వేసాం కదా, తర్వాత మిగిలిన టమోటా కొంచెం వేస్తున్నాము ఇందులోకి. తర్వాత కొత్తిమీర, కొత్తిమీర కొంచెం వేసి కొంచెం తర్వాత లాస్ట్లో గార్నిష్ చేయడానికి తీస్తున్నామండి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం మిగిలిన మష్రూమ్ మొత్తం వేసేస్తున్నాము ఇందులోకి. కంప్లీట్గా మష్రూమ్ వేస్తున్నాము. వేసాం కదా, ఇప్పుడు అలాగే చూడండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేస్తున్నాను సరిపడా అందులోకి, టేస్ట్ కోసం అండి, ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇందులోకి. తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నాము. ధనియాల పౌడర్ వేసిన తర్వాత నేను ఇంకా కొంచెం కారం పొడి యాడ్ చేస్తానండి టేస్ట్ కోసం. అయిపోయింది, లాస్ట్లో మిగిలిన కొంచెం కొత్తిమీర వేసేస్తున్నానండి గార్నిష్ కోసము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ.